నువ్వు రావట్లేదు నా దగ్గర. నువ్వు నువ్వేమైనా ఉంటే నాతో మాట్లాడడానికి నైట్ వచ్చి నాకు ఇష్టం నాకు ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు సకన్ సకన్ చెప్పేసి వెళ్ళిపోతే నాకు ఇక్కడ అర్థం కాదు. నాకు సారీ చెప్పకు అరే నువ్వు బాబోయ్ సారీ నువ్వు మార్నింగ్ కూడా అలాగే చేసావు బాత్రూమ్ డోర్ ని ఓపెన్ చేసుకో. నువ్వు నాకు సారీ చెప్పకు ఒకటి చెప్తాను నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఇది జెలిసి వెళ్తుందా ఇది వెళ్తుందా నాకు నాకు ఇష్టం లేదు నాకు నిజంగా నువ్వు కొట్టేకే కదా నేను ఏడుస్తున్నప్పుడు నీ షోల్డర్ లేదు అలాంటప్పుడు మధ్యాహ్నం రాలేదా తీసమని చెప్పు వెళ్ళిపోమని చెప్పు లేదా నేను వెళ్ళిపోలా అని అంటే నువ్వు కోపంలో ఉన్నావు ఇంకొకసారి నువ్వు కోపంలో ఉండి నన్ను ఏ మాట్లాడినా వెళ్ళను అని అంట ఓకేనా. ఇప్పుడు 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 అర్థమైంది కదా సారీ ఇన్నిసార్లు సారీ చెప్పాను ఏ మనిషికి గో జైల్లో ఖైదీలకైనా ఒక ఇది ఇస్తారు ఒక ఛాన్స్ ఇస్తారు ఇక్కడ మనం జైల్లో ఖైదీలం కాదు కాదు నేను చెప్తున్నా జైలు ఖైదీలకైనా ఒక అవకాశం ఇస్తారు మారని. అరే నువ్వు మారాల్సిన అవసరం లేదు శివ నువ్వు ఇట్లానే ఉండు తెలియదు నువ్వు వద్దు మారక నువ్వు మార నాకు ఇష్టం లేదు అదేంటది అంతే అది నాకు నేను ఇగో నేను ఆడు నన్ను కాకుండా ఇంకెవరితో మాట్లాడినా నాకు కోపం వస్తుంది నాకు డెఫినెట్లీ కోపం వస్తుంది కాబట్టి నేను వేరే ఫ్రెండ్స్ మీద చూపించి ఇక్కడ ఇంత క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ అయ్యేసరికి నేను అక్కడికి వెళ్ళినా ఇదే ఇక్కడికి వచ్చినా ఇదే అంటే నేను మెంటలీ డౌన్ అయిపోయిన ఆఫ్టర్నూన్ ఎంత ఏడ్చాను నాకు తెలుసు నాకు నిజంగా నాకు బయట ఫ్రెండ్స్ గుర్తురావాలి ఇక్కడ నీ గురించి నీ దగ్గరకు వచ్చి తెలుస్తున్నావు అని అక్కడ కూర్చుని ఈ గేమ్ లో మనకి ఎంత పోటీ అవసరమో కొంచెం మెంటల్ సపోర్ట్ కూడా అంతే అవసరం కదా. అది కాదు నీ గురించి నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడ కూర్చొని అనుకో నాకు తెలుసు నీకు నువ్వు రోజెస్ ఇచ్చేసుకుంటావు నీకు నువ్వు నాకు అవన్నీ నాకు వద్దు నాకు మైండ్ లో నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చి నాకు నాకు ఎక్స్పెక్టేషన్స్ వద్దు శివ నువ్వు ఎవరితో మాట్లాడుకుంటావు మాట్లాడుకో నాకు ఏం లేదు నాకు సారీ గురించి సారీ చెప్తే నాకు మళ్ళీ అనిపిస్తుంది అబ్బా ఇట్లా నాకు నాకు థాట్ కూడా బయటకు చెప్పాలని లేదు నాకు. అరే నేను అక్కడ కూర్చున్నాను నీ గురించి అక్కడ కూర్చున్నాను నువ్వు అటు వెళ్తా అక్కడికి వస్తే అక్కడ కూర్చున్నాను నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే శ్రవంతి ఉందని అక్కడికి వచ్చావు నువ్వు వాష్రూమ్కి వెళ్తే నువ్వు వాష్రూమ్ దగ్గర బయట వెయిట్ చేశాను అవన్నీ నీకు కనిపించలేదా నేను నీ వల్ల ఏడ్చానా నీకు అర్థం ఏడ్చావు నీ వల్ల ఏడ్చానా నీకు అర్థం దానికి నేను సారీ కూడా చెప్పు నువ్వు సారీ చెప్తే నాకు ఇది పోదు కదా ఫీలింగ్ పోదు కదా ఇంకా సారీ వద్దబ్బా నాకు సారీ చెప్పు ఇంకొకసారి యాడ్ అవును ఇంకొకసారి యాడ్ అవును ఇంకొకసారి యాడ్ అవును ఓయ్ ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక పెట్టుకో అరే నేను పెట్టుకో అరే పెట్టుకో అంటే అరే అరే నేను నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను నువ్వు మాట్లాడుకుంటూ నాకెందుకు అరే నాకు బయట ఫ్రెండ్స్ గుర్తొచ్చారని నేను ఏడ్చాను అంతే సారీ నాకు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నాకు గేమ్లోనే లేడు మరి ఆడు బయట ఉన్నాడు నాకు గుర్తొచ్చాడు నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు సరే ఇంకా నేను చెయ్యను నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా వద్దు నువ్వు ఎవరితో తిరుక్కుంటావు మాట్లాడుకుంటావు మంచినీళ్ళు నువ్వు మాట్లాడుకుంటావు నా ఫ్రెండ్స్ నాతోనే మాట్లాడాలనేది నేను ఓపెన్ గా నాగార్జున గారితో చెప్తాను అదే చెప్తున్నా నేను ఎందుకు కనెక్ట్ అవుతుంది నాకు ఇలా అంటే నువ్వు నేను కొంచెం పొజెసివ్ ఫ్రెండ్స్ విషయంలో నా ఫ్రెండ్స్ నాతో అంటే అట్లీస్ట్ నేను బ్రేక్ డౌన్ అయినప్పుడైనా నాతో ఉండాలనుకుంటాను కదా ఎందుకు కత్తి తీసా ఇప్పుడు నేనేం తీయలేదు ఎవరితోనా మాట్లాడుకో ఏమన్నా వద్దు నాకు అమ్మో అమ్మ బాబోయ్ ఏందో నువ్వు ఇలా